నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రజల ఆర్థిక కష్టాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి డిమాండ్. ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. దీర్ఘకాల అపరిష్కృత సమస్యలపై ఆందోళన చేపట్టనున్న సిపిఐ. టీడీపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుని నేటికి 11 రోజులైందని, నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిష్కార మార్గాన్ని సూచించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది తమ ఇబ్బందులను లేఖల ద్వారా తమ కార్యాలయంలో తెలియజేస్తున్నారని, అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆరు రోజుల నాడు క్రితం నేను గుంటూరు వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను, తెనాలలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని చెప్పాను మీకు అందరూ గుర్తుంది కదా. ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టలేదు, వచ్చిన ఒకళ్ళు ఇద్దరు చెప్పాను. నేను యుద్ధ ప్రాతిపదికన నోట్లు ముద్రించండి. ఈ రోజు వరకు 500 రూపాయల నోట్లు ఎప్పుడొస్తో తెలియదు, వస్తుందో లేదో తెలియదు. ఈ రోజు వరకు కూడా అదనంగా 100 రూపాయల నోట్లు వస్తుందో లేదో తెలియదు, రావటం లేదో తెలియడం లేదు. నేను సీఎం గారు చెప్పాను 200 రూపాయల నోట్లు ముద్రించవని, దానికి సమాధానం లేదు. అసలు నువ్వు అయ్యా నేను పెద్ద నోట్లు రద్దు చేశానన్నావు, ఏదో నువ్వు చెప్తున్నావు. పాకిస్తాన్ బోర్డర్ అంటావు, పాకిస్తాన్కి వచ్చే వాళ్ళంటావు, వాళ్ళు ఏదో తీసుకొస్తున్నారంట, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంట, ఏదేదో చెప్తున్నారు. సామాన్యుడి కష్టాల గురించి వినండి. మీరు ముందు మీరు అసలు ఎట్లా బ్రతకాలి ప్రజానీకం? మహిళలు ఎంతమంది అల్లాడుతున్నారు, వృద్ధ మహిళలు ఎంతోమంది అల్లాడుతున్నారు. నేను రాజకీయం చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళలు ఎంత బాధపడితే పట్టించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ మహిళలే మాకు ఫోన్ చేసి, ఆ మహిళలు నా దగ్గర ఇప్పుడు ఇద్దరు మహిళలు వచ్చేళ్ళారు, ఏం చేయాలి మేమంటారు. నల్లధనాన్ని వ్యతిరేకిస్తూనే మేము ఇది చేశామని మొదటి రోజు చెప్పింది. మాలాంటి వాళ్ళు సైతం నమ్మిన మాట నిజమే, కొంతమంది అనుకున్నావు అందుక సర్లే చూద్దామని 2 సంవత్సరాలు. కానీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నామని చెప్పి ఇంకా పెద్ద నోట్లు 2000 రూపాయల నోటు వేయటం దగ్గరే అనుమానాలు వస్తున్నాయి. ఇవాడ ఆ 2000 రూపాయల నోటు ఎందుకు వేశారో సమాధానం లేదు. పోనీ 500 రూపాయల నోటు ఒకసారి, 1000 రూపాయల నోటు ఒకసారి మీరు రద్దు చేసినా బాగుండేది. అలా కాకుండా 2 ఒకేసారి రద్దు చేశారు. 2 ఒకేసారి రద్దు చేసిన తర్వాత ఈ నోట్ల బదులు ఏ నోట్లు మీరు ఎక్కడ రద్దు చేయాలి? ప్రజలకు అవసరాలు ఉంటాయి కదా పెద్దవాడు. ఇప్పుడు ఒకటేనండి, బ్యాంకుల్లో లావాదేవీలు కానీ ఇప్పుడు పెద్దవాడే కాదు, గుంటూరే కాదు, ఏ పట్టణంలో చూసినా గందరగోళ పరిస్థితి ఉందా లేదా? ఏ పట్టణంలో చూసినా గందరగోళ పరిస్థితి. ఎంత గందరగోళం అంటే ఈ 2000 రూపాయల నోటు చెల్లుతుందో లేదో తెలియని స్థితి. ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని, ఎలిసిపోతే మంచి నోట్ అంట, ఎలవకుంటే అది దొంగ నోట్ అంట. ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, ఇవే ఎలిసిపోయింది కాబట్టి అది మంచి నోటు కాదు, చించిపారేయండి, ఎలవకుంటే గట్టి నోటు. ఏది గట్టి నోటో ఏది మట్టి నోటో అది తెలియకుండా ఉంది పరిస్థితి. రెండోది 100 రూపాయల నోట్లు లేకుండా ఉంటుంది ఏంటండి? మీరు డబ్బుని, ఈ డబ్బు పనికిరాదు, ఈ డబ్బు చిత్తకాయతాల కింద లెక్కే అన్నప్పుడు అది తగలబెట్టుకుంటున్నాడో నీడలో ముస్తున్నాడో అక్కడక్కడ చూస్తున్నాం. ఎక్కడది 100,000 మందికి ఒక 15 మందో 20 మందో ఎక్కడన్నా పడేసారనేది కూడా గమనించట్లా. మీరు ఎంతమంది అవినీతి చేపలను పట్టుకున్నారు చెప్పండి, ఇప్పుడు లెక్క చెప్పండి. మీ దృష్టిలో ఎంతమందిని పట్టుకున్నారు మీరు? ఎందుకంటే పెద్దవాళ్ళందరూ పెళ్లిళ్ళు బాగానే చేసుకుంటున్నారు, ప్రమాణంగా పెద్దవాళ్ళందరూ బాగానే శుభ్రంగా ఉన్నారు, వాళ్ళేమి కంగారు పడుతున్నట్టు కూడా కనిపించట్లేదు, పెద్దవాళ్ళు ఎక్కడ క్యూలో నుంచోటం లేదు. మీరు వాస్తవం చెప్పండి. రస్సు పెట్టి ఈ ప్రతిపక్షాలను తిట్టడమో లేకపోతే విమర్శించిన వాళ్ళని తిట్టడమో కాదు, ప్రజల ఇబ్బందులు గమనించండి, దాని వివరణ ఇవ్వండి. ఇదిగో ఇది చేస్తాం, ఇది చేయబోతున్నామని చెప్పండి. కనీస అవసరాలు ఉంటాయండి, ఎట్లా ఎట్లా చెప్పండి. మీరు ఇప్పుడు 37వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారు, 37వ తారీఖు దాకా కాకుండా మీరు 4500 ఇస్తామన్నారు, 24,000 వరకు కూడా మీరు లోపల డబ్బు ఉంటే కన్నా మీ అకౌంట్స్ ఉంటే మార్చుకోవచ్చు అన్నారు. అది ఆపేసి 4500 ఆపేసి, 4000 ఆపేసి, 2000 అని పెట్టి, 2000 కూడా ఆపేసి, 500 అని చెప్పి, మళ్ళీ వాళ్ళు లాస్ట్ డేట్ అని చెప్పి, ఇవాళ కేవలం వృద్ధులకు మాత్రమేనని చెప్పి ఏంటి గందరగోళం? పొద్దున్న నుంచి అన్ని ఛానళ్ళు చూస్తూ ఉంటే ఆ వృద్ధులు నుంచోలేక ఇక్కట్లు పడుతూ, వాడు కడుగురి పడిపోతూ, గుండాలు చచ్చిపోతూ ఇలా జరుగుతూ ఉంటే అసలు సరైన సమాధానం ఏది? ఇక్కడ అన్నిటికన్నా మించి మీరు డబ్బు ఏదైతే డబ్బుని విడుదల చేశారో అసలు ఎంత విడుదల చేశారో మీకు అసలు ఉందా, ఐడియా ఉందా? అసలు ఏటీఎంలో డబ్బు లేక, బ్యాంకులో డబ్బు లేక ఎట్లా వస్తుంది డబ్బు వీళ్ళ దగ్గర? ఎక్కడ తీసుకొస్తున్నారు మీరు?
కాబట్టి ఏటీఎంలకి బ్యాంకులకి ఎందుకు విరివిగా ఇంత డిమాండ్ ఉన్నప్పుడు మీరు ఆ డబ్బును ఎందుకు రిలీజ్ చేయడం లేదు? యుద్ధ ప్రాతిపదిక పైన ఎందుకు ముద్రించటం లేదు? 500 రూపాయల నోట్ని ఎందుకు ముద్రించటం లే? 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు మూడు ముద్రించవచ్చు కదా. ఆ 2000 నోట్లు ఎందుకు ఎందుకు ముద్రించారో సమాధానం ఎందుకు లేదు మీ దగ్గర? ఓటర్ల లిస్టులో నుండి అక్రమంగా తొలగించిన ఓట్లను సరిచేయాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇంటి నెంబర్లు, ఓటు నమోదు విషయంలో ఉన్న అవకతవకలను వెంటనే సరిచేయాలని వారు కమిషనర్ నాగలక్ష్మిని కోరారు. కమిషనర్ను కలిసిన వారిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతకూరి ఆంజనేయులు, కిలారి రోసయ్య తదితరులు ఉన్నారు. చూపించాం, నిజంగా ఆమె ఇది వాస్తవంగా అని చెప్పేసి గ్రహించారు. వెంటనే చర్యలు తీసేసుకుని వెంటనే మళ్ళీ కొత్తయో లేకపోతే ఏ విధంగా మార్పు చెప్పి తప్పకుండా చేస్తానని చెప్పేసి ఇప్పుడే మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఏ విధంగా జరిగిందో నాకు మరి తెలియని పరిస్థితి అనమాట. అంటే ఇట్లా జరగడం వల్ల ఏంటంటే మరి ఎట్లా రేపు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా ఓటు వేయాలి, ఏం చేయాలి, మరి ఎందుకు ఇట్లా జరిగిందో అనేది అర్థం కాని పరిస్థితి అనమాట. ఆ పరిస్థితిలో మరి ఇంకోటి ఏంటంటే చాలామంది చాలా ఓట్లు పోయినాయి, మరి ఎందుకు పోతే అర్థం కాదు. మరి ఇల్లు అక్కడే ఉంది, వాళ్ళు అక్కడే ఉన్నారు, మనుషులు అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్న కూడా మరి ఓట్లు ఎందుకు పోతాయో నాకు అర్థం కాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలో తోచిన పరిస్థితిలో మరి అప్పిరెడ్డి గారు, నేను, మా కార్యకర్తలందరూ వచ్చి మరి మేడం గారిని కలిస్తే ఇది వాస్తవమే అని చెప్పేసి ఒప్పుకొని మళ్ళీ దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలో తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా గుంటూరులో ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఎవరైనా సరే మరి ఈ విధంగా ఓట్లు ఈ విధంగా చిందరబోధన చేస్తే మరి రాబోయే కాలంలో ఏ విధంగా ఓటు వేయాలనేది చాలామంది వాళ్ళు చూపిస్తుంటే వాళ్ళు దేవుడుకుంటున్నారు. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఓటర్ పేరు 2వ వార్డులోనో 3వ వార్డులోనో లేకపోతే 6 అగ్రహారం అంటే ఎక్కడెక్కడ చింతరబిందన చేసేసారు. మరి ఎందుకు చేశారు అర్థం కాని పరిస్థితి అయినా కూడా మేడం గారు దీన్ని రెక్టిఫై చేస్తాను తప్పకుండా, ఎవరు తప్పు చేశారో ఆ తప్పుని చేస్తామని చెప్పారు. అలాగే గుంటూరు నగరంలో మరి ఈ మన నెంబర్ సంబంధించిన నెంబర్లు కొన్ని ఇళ్ళకే ఆ డోర్ నెంబర్స్, కొన్ని నెంబర్స్కి వాళ్ళు బిల్లలేశారు, కొన్ని నెంబర్స్కి వేయలేదు. మరి దాని గురించి అడిగామన్నమాట. అంటే మొత్తం వేసారు కదా అని చెప్పారు. కాదు, ఎక్కడ వేయలేదు. అంటే 50-60% వేశారు, 40% వేయాల్సిన పరిస్థితి ఉంది. మరి దీన్ని కూడా మరి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా ఎవరు తప్పు చేశారో వాళ్ళని పిలిపించి మొత్తం రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. కార్పొరేషన్లో ఓటర్ లిస్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మా నాయకుడు గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షులైనటువంటి అప్పిరెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్యే ముస్తాఫా గారి ఆధ్వర్యంలో ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తే ఇంటి నెంబర్ లేవు. ఒక ఇంట్లో ఉన్నటువంటి 5 ఓట్లు 3 చోట్ల అదే నెంబర్తో విడివిడిగా ఎక్కడెక్కడో ఏ వార్డులోనో ఎక్కడ వేసారో అర్థం కాని పరిస్థితి ఉంది. కొన్నిటికైతే కొత్త డోర్ నెంబర్లు వేయకపోవటం, అన్నీ కూడా మరి అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని వెరిఫై చేసి కార్యకర్తలందరూ కూడా ఏ వార్డులో ఆ వార్డులో వాళ్ళ ఓటు చూసుకుంటుంటే అయోమయ పరిస్థితులు ఏర్పడింది. దానికి అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ముస్తాఫా ఆధ్వర్యంలో మేమందరం కూడా మున్సిపల్ కమిషనర్ కలవడం జరిగింది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. అంటే కొత్త వార్డు నెంబర్, కొత్త వార్డు ఇంటికి నెంబర్ లేవు, ప్లస్ ఓటర్ లిస్ట్ సక్రంగా లేదు. కాబట్టి కొన్ని ఓటర్లు ఒకే ఇంట్లో ఉన్నట్టు ఓట్లు 3 చోట్ల స్ప్రెడ్ చేశారు, లేని ఓట్లు ఏమో చేర్చారు, ఉన్న ఓట్లు తీసేశారు, చనిపోయిన ఓట్లు తీసేయలేదు. కాబట్టి మేము కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసామంటే తప్పనిసరిగా అన్ని వార్డుల్లో ఉన్నటువంటి ఇంటికి నెంబర్లు వేయాలి, ఓట్లన్నీ వెరిఫై చేయాలి, సక్రమ పద్ధతిలో ఓట్ల లిస్టును తయారు చేసి మాకు ఇచ్చిన తర్వాత మేము చూసుకునే అవకాశం కల్పించాలి. అదే కాకుండా మీరు చేసిన తప్పిదానికి ఓట్లు లేకపోయినా, ఓట్లు మార్చినా దానివల్ల ఓటర్ నష్టపోతాడు. కాబట్టి తప్పనిసరిగా 100 రూపాయలు అన్ని వార్డుల్లో ఉన్న ఓటర్ లిస్టులు వెరిఫై చేసి సీరియల్ నెంబర్లో కొత్త ఇంటి నెంబర్లతో సహా ఒకే చోట ఉండేదానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పి రిక్వెస్ట్. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు, నగర అధ్యక్షులు మదాల ముత్యాలరావు, మాజీ ఉడా చైర్మన్ వణుకూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. భారత మాజీ ప్రధాని ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 99వ జయంతి వేడుకల్ని గుంటూరు కాంగ్రెస్ ఆఫీసులో గౌరవ పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారు మా నాయకురాలని చెప్పుకునేదానికి మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈ భారతదేశాన్ని
15 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తూ అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసి ఈ రోజు కూడా ఇందిరమ్మని అమ్మ అని పిలుచుకున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఇందిరమ్మ అమ్మగా పిలువబడుతూ ఉంది. ఈ సందర్భంగా ఆమె చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున పేద ప్రజలకి ఆ ఫలాలు అంది. ఈరోజు కూడా ఇందిరాగాంధీ గారు చేపట్టిన సంస్కరణ మూలాన భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందనే దానికి గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి మా పార్టీ కార్యకర్తలకు ఉందని సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయటం మా అదృష్టంగా భావిస్తూ వారు చూపినటువంటి బాటలో జిల్లా కాంగ్రెస్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరం కూడా పాల్గొంటామని, ఆమె ఆశయాలకు భవిష్యత్ తరాలు మరి ముందుండేదానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా జిల్లా కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, డివైఎఫ్ఐ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై త్వరలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పేద అట్టడుగు వర్గాల ప్రజలు, మధ్యతరగతి ప్రజలు భారతదేశంలో ఏటీఎంల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ మిగతా పనులన్నీ కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొనేటటువంటి పద్ధతుల్లో అత్యంత నియంతృత్వ పోకడతోటి నరేంద్ర మోడీ వ్యవహరించినటువంటి తీరు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఇప్పటికే వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో మా గొంతును వినిపించడం అనేది జరిగింది. కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర అసౌకర్యాల నుంచి కాపాడటం కోసం దీనిపైన దేశవ్యాప్తమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలు కూడా పిలిపి ఇవ్వబోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా ఈ నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన దాని మీద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం. నరేంద్ర మోడీ నియంతృత్వానికి ఈ చర్య అద్దం పడుతుందని సిపిఐగా స్పష్టం చేస్తూ ఉన్నాం. అలాగే మన జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో పాలనా యంత్రాంగం ఉందో లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. జిల్లాలో మంత్రులు పర్యటనలు తప్ప ఫలితాలు ఏమాత్రం కనపడనటువంటి దుస్థితిలో ఇవాళ ఉన్నాం. రైతులకు రుణమాఫీ జరగలేదు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరగలేదు, ఏ రకమైనటువంటి రుణమాఫీ జరగలేదు, బాబు వస్తే జాబు వస్తుంది అనేటటువంటిది కూడా ఆచరణలో అమలు జరగలేదు. అయినప్పటికీ జన చైతన్య యాత్రల పేరుతోటి చైతన్య యాత్రలు నిర్వహిస్తూ వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూరుకుపోయేటటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో త్రాగునీటి సమస్య కానీ, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ జిల్లా అధికారుల యొక్క నిర్లక్ష్యానికి అద్దం పడతా ఉన్నది. ఇవాళ గ్రీవెన్స్ సెల్కి వెళ్ళినప్పటికీ అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. గ్రీవెన్స్లోకి వెళ్తే ఉండవలసినటువంటి అధికారుల స్థానంలో మరో అధికారులు దర్శనమిస్తూ ఉన్నారు. అందువల్లనే ఈ సందర్భంగా ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో పట్టణాల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంత ప్రజల సమస్యల్ని ఫేస్ చేయడం కోసం, ఎదుర్కోవడం కోసం, ఆయా సమస్యల పరిష్కారం కోసం గుంటూరు జిల్లా సమగ్రాభివృద్ధి జయంగా భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పత్తిపాటి పుల్లారావు గారు కానీ ఏ మంత్రులు మాట్లాడినా రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, కరువు మండలాలుగా ప్రకటించిన వాటి అన్నింటిలో మీరు శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళందరికీ ఫలితాన్ని అందించారా లేదా అంటే అందించలేదనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఇవాళ డెల్టా ప్రాంతం కానీ పల్నాడు ప్రాంతం కానీ. సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పనికి తగిన పారితోషికాన్ని ఆశా వర్కర్స్కి అందజేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్స్ నెరవేర్చాలని వారు కోరారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో మేము 10 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా చేస్తూ ఉన్నాం. కనీసం మా వేతనాలు 400 కాడి నుంచి మేము ఇప్పటి వరకు 10 సంవత్సరాల వరకు చేస్తూనే ఉన్నాం. మేము 3000 రూపాయలు కూడా కోరుకున్నా కూడా మేము ఎంత ధర్నాల్లో చేసినా మాకు ఏమీ ఉపయోగించలేదు. గవర్నమెంటు వెట్టి సాగరి చేస్తూనే ఉంటున్నాం, మీకు పారితోషికాలు తప్ప మీకు జీతం లేదు అంటానే ఉన్నారండి. మేము పారితోషికాలను తీసివేసి మాకు వేతనం చెల్లించమని అడుగుతున్నాం. మేము హాస్పిటల్కి కేసులు తీసుకెళ్ళినప్పుడల్లా మాకు యూనిఫామ్ లేదని, మమ్మల్ని లోపలికి రానివ్వట్లా, అదేమంటే మీరు మామూలు డ్రెస్సులో వస్తే మేము మీరు ఎవరైనా గుర్తించాలా బయటికి వెళ్ళమని అడుగుతున్నారు మమ్మల్ని. యూనిఫామ్ గత 3 సంవత్సరాల నుంచి మాకు యూనిఫామ్ లేదు. 104లో మేము గత 3 సంవత్సరాల నుంచి పనిచేసి ఉన్నాము. మాకు 14 నెలలకే చెల్లించి ఉన్నారు. మేము 3 సంవత్సరాలకు వేసామంటున్నారు. మా అకౌంట్లో చూస్తే 14 నెలల డబ్బులే మాకు వచ్చి ఉన్నాయి. మాకు మేము డాట్స్గా టీబీ పేషెంట్లకి మందులు ఇస్తే వాటికి కూడా మాకు వేతనం చెల్లించలేదు వాళ్ళు. మమ్మల్ని కనీసం గుర్తించడానికి మాకు నెల చొప్పున కనీస వేతనం 5000 రూపాయలుగా ఇవ్వమని గవర్నమెంట్ని ఎన్ని ధర్నాలు చేసినా డిఎంహెచ్ఓ గారు ఆఫీస్ ముందు ఎంత ప్రాధిపడినా. ప్రజా సమస్యల పరిష్కారానికే సిపిఎం జిల్లా నాయకులు పాదయాత్రలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దాలు చేసి వాటిని గాలికి వదిలేయడం తెలిసిందే అని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ తెలిపారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాలు లేకపోవడం తీవ్ర సమస్యగా ఉందని, సొంత ఇల్లు లేక అద్దెలు భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం అన్సైన్డ్ దేవాలయ మరియు సీలింగ్ భూముల్లో నివసిస్తున్న ప్రజల ఇళ్లను రెగ్యులైజ్ చేయాలని, వారికి పొజిషన్ సర్టిఫికేట్స్, బీఫామ్స్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ హయాంలో గృహకల్ప కింద ప్రభుత్వం లోన్లు మంజూరు చేసింది. 1 విడత కూడా లోన్ ఇచ్చింది. అయితే ఈ ప్రభుత్వం మిగతా 2 విడతలు లోన్లు రిలీజ్ చేయకపోవడం వల్ల సగంలో ఇల్లు ఆగిపోయింది. ఇట్లాంటి వాళ్ళు నగరంలో దాదాపు 100 మంది 1000 మంది ఉన్నారు. సగంలో ఇల్లు ఉండటం వల్ల పూర్తి చేయడానికి డబ్బులు లేక అప్పులు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. పైన పట్టలు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయాలు ఏం తేల్చడం లేదు. నగరంలో ఉన్నటువంటి ఇందిరం ఇళ్ళు, గతంలో ఇందిరం ఇళ్ళు పేరుగా ఉండి ఇప్పుడు ఇంటిదా గృహ కింద మార్చారు. వెంటనే వీళ్ళకి లోన్లు మంజూరు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరులో సుమారు 20,000 మంది ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకొని ఉంటా ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి బీఫారాలు కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవ్వటం లేదు. 296 జీవో ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటనలు అయితే చేస్తుంది. తప్పితే ఆచరణ ఒక్క ఇంటికి కూడా గుంటూరు నగరంలో పట్టా ఇవ్వలేని పరిస్థితి సమస్య ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకున్న వాళ్ళకి, అలానే ఇందిరమ్మ గతంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు వేసుకుని సగంలో ఉన్న వాళ్ళకి అందరికీ వెంటనే పెండింగ్ లోన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.